బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్గల మండలం సామలపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులు సోహెల్, ఖాసీ, ముస్తఫాగా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, సిద్దిపేటలో చోటు చేసుకున్న విషాదానికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? సిరాజు, సిద్దిపేట జిల్లా గజ్వెల్లి, అదేవిధంగా అక్కడ చెరువులో పడ్డ ముగ్గురు చిన్నారు సెల్ఫోన్తో ఆడుతూ గట్టు మీద నుంచి జారిపడడంతో కాపాడే ప్రయత్నం చేసిన హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఖలీద్ 30 సంవత్సరాలు, అదే ముస్తఫా 17 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చిన్నారి చెరువు గట్టుపోయి ఆడుకుంటూ సెల్ఫోన్తో అందులో పడిపోవడంతో కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వీరందరికీ కూడా ఎవరికి కూడా ఈత రాకపోవడంతో ఒకరి ద్వారా ఒకరు ముగ్గురు మృతి చెందడం జరిగింది. ఇక్కడ వీళ్ళంతా కూడా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దిరలో ఒక పుట్టినరోజు వేడుకకు వెళుతూ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ మధ్యలో వాళ్ళ బంధువులింటి దగ్గర సామలపల్లి దగ్గర చెరువులో అక్కడ ఆడుకుంటుండగా చిన్నారి పడిపోవడంతో వీరంతా అందరూ తిరగడం జరిగింది. అక్కడ విషాదం చోటు చేసుకుంది. చనిపోయినంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో అక్కడ శోకసుందరి మునిగిపోయింది. వీళ్ళంతా పోస్ట్ మార్టం కోసం గజ్వెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి డెడ్ బాడీని తీసుకోవడంతో అక్కడ కంటతలు పెడుతున్న విషయాన్ని అయితే మనం చూడొచ్చు విజువల్ లో. అదేవిధంగా గతంలో కూడా చాలా సందర్భాల్లో చిన్నారులు కానీ చెరువు గడప ఇతర అని వాళ్ళు వెళ్ళొద్దని చెప్పి కొంత హెచ్చరికలు జారీ చేసినా కానీ అక్కడక్కడ ఒకేసారి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సిరాజ్. రైట్, దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.